నేను నా పేరు ధనలక్ష్మి, మా వారి పేరు చంద్రశేఖర్ రెడ్డి. మేము జన్నపాడు అనే గ్రామంలో ఉంటాము. జేకేఆర్ గారికి మా పరిస్థితి బాగోక వచ్చాము కలుద్దామని. వస్తే ఆయన చెప్పారు, ఇలా మీ వారికి భవిష్యత్తులో యాక్సిడెంట్ అవుతుంది, మీరు రుద్రాక్ష అవి వేసుకోవాలి చేయాలని చెప్పారు. మేము ఓన్లీ ఆయన పేరు కరెక్షన్ ఇచ్చారు, ఆ పేరు ఒక్కటి వరకు చేసి పూజ ఒక్కటి చేసేవాళ్ళము. రుద్రాక్ష అవి తీసుకోలేదు, శ్రద్ధ చూపించలేదు వాటి మీద. తర్వాత ఆయన చెప్పినట్లు కొన్ని రోజులకి యాక్సిడెంట్ అయింది. తర్వాత కంగారుగా వచ్చి అడిగితే దానికి సొల్యూషన్ రుద్రాక్షను రత్నం పెట్టుకోవాలని చెప్పారు. మేము తీసుకుని వెళ్ళిన తర్వాత ఆయనకి క్యూర్ అయింది. ఆయన క్యూర్ అయిన తర్వాత నాకు హెల్త్ బాగోకపోవడంతో నేను మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి, నాకు ఇలా హెల్త్ బాగోట్లేదండి, కొంచెం చికాక్గా ఉంది ఫ్యామిలీలో అని చెప్తే, ఆయన నాకు కూడా నా పేరు నా ధనలక్ష్మి అనే పేరులో నాకు కూడా కరెక్షన్ చేసి రుద్రాక్షను రత్నము ఇచ్చారు. దానివల్ల నాకు కూడా ఇప్పుడు హెల్త్ క్యూర్ అయిపోయింది. మేమిద్దరం ఇప్పుడు హ్యాపీగా ఉన్నాం. మాకున్నటువంటి వ్యాపార ఇవన్నీ కూడా మాకు ఇప్పుడు బాగా సర్దుబాటు అని ఇవన్నీ జేకేఆర్ దేవుల్లే జరిగింది. నమః శివాయ, శ్రీమాత్రే నమః. రేపు మంగళవారము అమావాస్య వచ్చింది కాబట్టి, మరి అమావాస్య మంగళవారం కలిసి రావటం, మంగళవారానికి అధిపతి కుజుడు కాబట్టి, కుజుడికి అధినాయకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. మరి కార్తీక మాసంలో మనకి చివరి రోజు కాబట్టి, ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్నారో, భార్యాభర్తల మధ్యన కలహాలతో ఇబ్బంది పడుతున్నారో, సొంత గృహం లేదు అని బాధపడుతున్నారో, సంతాన సమస్యలతో కానీ వివాహ సమస్యలతో కానీ బాధపడుతున్నవారు రేపు అమావాస్య మంగళవారం రోజున ఈ చిన్న క్రియ చేసి చూడండి, దాని ఫలితం ఎంతటి అద్భుతంగా ఉంటుందో. ఎందుకనంటే మంగళవారానికి అధిపతి కుజుడు, మరి కుజుడికి అధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి, మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. మీకు సుప్రసిద్ధ ప్రత్యేకమైన క్షేత్రాలు మీ దగ్గరలో ఎక్కడున్నప్పటికీ కూడా ఆలయంకి వెళ్ళండి, వెళ్ళి ఆవుపాలతో అభిషేక అర్చనలు చేయించండి. మీకు దగ్గరలో లేనిప్పుడు మీ ఇంట్లోనే చక్కగా ఆ స్వామిని మనసులో తలుచుకుని ఆ స్వామికి ఆవుపాలు అలాగే క్షీరాన్నము నైవేద్యంగా పెట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అష్టోత్తరం చేయండి. ఆ స్వామిని మనస వాచ కర్మణ మీరు వేడుకోండి. మీ సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య గురించి ఆ స్వామికి విన్నపించుకోండి. విన్నపించుకుని సంకల్పం చెప్పి మీరు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టోత్తరాన్ని చేయండి. ఆ షణ్ముఖుణ్ణి ఆరాధన చేసిన వారికి రేపు మంగళవారం రోజున అమావాస్య కలిసి వచ్చిన రోజున ఎవరైతే ఈ చిన్న క్రియ చేస్తారో వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులు కానీ, సంతాన సమస్యలు కానీ, వివాహ సమస్యలు కానీ, సొంత గృహం కావాలి అనుకున్నవారు కానీ, మరి భూమిపుత్రుడైన కుజుడు మనకి శీఘ్రమే మనకి సొంత గృహాన్ని ఏర్పాటు చేస్తారు. మరి సంతాన సమస్యలు ఉన్న వారికి కూడా వెంటనే వారి యొక్క సమస్య తీరి సంతానవంతులై తీరుతారు. అలాగే వివాహం కాక ఇబ్బంది పడుతున్న వారు కూడా ఆ రోజున మీకు తోచిన చిన్న సహాయం, అది వివాహమైనా సంతానమైనా, గుడ్డివారికి కుంటివారికి మీరు పులిహేర పరమణ్ణాన్ని ఇంట్లో వండుకుని చక్కగా వితరణ చేయండి. అలాగే మీ ఓపిక కొలది, అది మన ఓపిక కొలది, వస్త్రదానం చేసే యొక్క ప్రయత్నం చేయండి. అది ఒకళ్ళకా ఇద్దరికా అనేది మన ఓపిక, మన అవకాశాన్ని బట్టి, మనకి సమస్య తీవ్రతను బట్టి ఒకటి ఒకటి అన్నీ చేసుకోవటం వల్ల శీఘ్రమే ఫలితం ఉంటుంది. చాలా సమస్య చాలా చిన్నదైనప్పుడు మీరు చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర దేవాలయానికి వెళ్ళండి, ఆ రోజున ఔపాలతో అభిషేకం చేయించండి, అర్చన చేయండి. అలాగే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. దేవాలయాల దగ్గరగా లేకపోతే మీ ఇంట్లోనే ఆ స్వామిని అర్చించి క్షీరాన్నాన్ని నివేదన చేసి ఆ క్షీరాన్నము పులిహేరని 10 వితరణ చేయండి. ఈ చిన్న క్రియ ఎవరైతే రేపు అమావాస్య మంగళవారం రోజున చేస్తారో వారికి ఎటువంటి సమస్యలున్నా కూడా సత్వరమే తొలగిపోయి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వారి కోరిన కోర్కెలు తీరుతీరతాయి. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క కరుణ కటాక్షములు కలిగి మనకి దీనితో పాటుగా అమావాస్య రోజు మనం చేయటం వల్ల లక్ష్మీదేవికి అనుగ్రహం కూడా కలిగి ఆనందంగా ఉండగలుగుతారు. మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెన్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓం నమ శివాయ.